శ్రావణ శుక్రవారం సందర్భంగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపురం గ్రామంలోని మైసమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో బాగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని దేవుడిని వేడుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పెద్దాపురం గ్రామ ప్రజలు శ్రావణ శుక్రవారం సందర్భంగా వెల్దుర్తిలోని మైసమ్మ తల్లికి పూజలు చేసి మండలంలో మంచి వర్షాలు కురవాలని, ప్రస్తుతం కరోనా వైరస్ నుండి ప్రజలు విముక్తులు కావాలని కోరుతూ మైసమ్మ తల్లి పేరు మీద దున్నపోతును గ్రామంపై వదిలిపెట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని పెద్దాపురం గ్రామం చిన్న పల్లె అని, గ్రామ ప్రజలందరూ చాలా బీద కుటుంబాలకు చెందిన వారని, వర్షాకాలంలో వర్షాలు పడక గ్రామ ప్రజలందరూ రోగాల బారిన పడుతున్నారని, ప్రతి సంవత్సరం మైసమ్మ తల్లికి తమకు కలిగినంతలో పండుగను చేసుకుంటామని తెలిపారు. గ్రామం మాస్టర్ అందరూ మేము ఇక్కడ మైసమ్మ తల్లి దగ్గరకు వచ్చినాము. మేము ఒక పోతుటం తీసుకుని వచ్చినాము. మాకు అందరికి సంతోషం ఉండాలి, వర్షాలు మంచిగా పడాలని మా ఉద్దేశంతో వచ్చినాము. మాకు పాడి పంటలు అన్నీ ఉద్దేశంగా వండాలని మా ఉద్దేశంతో మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక పోతుటం తీసుకొచ్చి మైసమ్మ తల్లి దగ్గర మేము సంతోషంగా ఉండి చిన్నలము పెద్దలము పిల్లలము ముసలము అందరం పెద్ద మనుషులము అందరం వచ్చి మేము ఇక్కడ నిరదీక్షిస్తున్నాం. మేము సంతోషంగా మేము మాకు వేరే రోగాలు ఎటువంటి అభ్యర్థులు ఎటువంటి దీపాలు అనేటటువంటి రాకుండా మా బాధలకు మా లెక్కకు మేము చిన్న పల్లె, మాది పెద్ద గ్రామం కూడా కాదు, మా దగ్గర పెద్ద రైతులు కూడా లేరు. మేము చిన్న తరగతుల మందరం కూడి ఈ యొక్క పని మేము చేయించుకున్నాం. పెద్దపురం మహానగరం మా ఊరి గ్రామస్తులందరూ మేమందరము పాడి పంట సక్కగా పండాలని, మాకు ఏ కష్టాలు రాకుండా మా పంటలన్నీ మంచిగా పండాలి, మాకు ఏ ఇబ్బంది లేకుండా ఏ కష్టాలు రాకుండా ఇలాంటి అభయాలు మాకు కలగకుండా మేము తల్లి దీవెనలు పెట్టుకొని మేము మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. పెద్దపురం మా పెద్దల ఇష్టంతో ఆశీస్సులతో మేమందరం గురమైసమ్మ దగ్గరికి కావడం జరిగింది. కాబట్టి మేమందరం మంచిగా ఉండాలి. మేమందరం మంచిగా ఉంటే ప్రతిసారి కూడా ఈ తల్లిని మేము మరవకుండా మంచిగా ఉంటాం. అది మా పెద్దల ఇష్టపూర్వకంగా ఆశీస్సులతో మేము గ్రామ సభగా మా ఇష్టపూర్వకంగా చేస్తుంది. సంతోషం. వెల్దుర్తి మండలం పెద్దపురం గ్రామం ప్రజలము వర్షాలు పడక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ గుణ మైసమ్మ దగ్గరికి మా ఊరు సమేతంగా అందరం కలిసి చాలా సంతోషంగా వచ్చి వర్షాలు పడాలి, ప్లస్ ఇటువంటి వైరస్ రాకుండా ఈ మైసమ్మ తల్లి మా అందరినీ సంతోషంగా కాపాడాలని మనసారా కోరుకుంటూ వెళ్తున్నాం.